మిత్రులారా, తెలంగాణలో అతి పెద్ద దేవాలయము ఏమిటి అని అంటే యాదగిరిగుట్ట. ఈ యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి అక్కడ నరసింహుడు అనేటటువంటి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు. అయితే నరసింహుని దేవుడు చేసింది ఎవరు అని చూసినట్టయితే ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడి ద్వారా నరసింహుడు దేవుడైనాడు. కానీ యాదాద్రిలో నరసింహుని ముంగట హనుమంతుని పెడుతున్నారు. మేము హనుమంతునికి వ్యతిరేకం కాదు, కానీ నరసింహుడు దేవుడు గారానికి ప్రధానమైనటువంటి కారకుడు ప్రహ్లాదుడు. కనుక ప్రహ్లాదుని విగ్రహము నరసింహుని విగ్రహం కంటే పెద్దగా ఉండాలి. అది నరసింహుని ముంగటనే ఉండాలి. ఎందుకంటే అతడు చేయబట్టి భూలోకంలో నరసింహతారం వచ్చింది. ఈ అవతారం రావడానికి ప్రహ్లాదుడే కారణము. ఆ అవతారము అవతారం కావడానికి, దేవుడు కావడానికి ప్రహ్లాదుడే కారణం. మరియు ప్రహ్లాదుడు లాంటి భక్తుడు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదు. ఎందుకంటే మనిషి కాని మనిషిని, జంతువు కాని జంతువుని, నరసింహుని దేవుడు చేసిన ఘనత ప్రహ్లాదుకే దక్కుతుంది. కాబట్టి యాదాద్రిని గొప్ప పుణ్యస్థలముగా, గొప్ప దేవస్థానముగా తీర్చిదిద్దాలి అంటే ప్రహ్లాదుని యొక్క దీవెనలు, ప్రహ్లాదుని యొక్క అనుమతి కావాలి. ఆయన అనుమతి కావాలంటే, ఆయన దీవెనలు కావాలంటే, ఆయన బ్లెస్సింగ్స్ కావాలంటే ఆయనను పూజించాలి, ఆయనను గౌరవించాలి. ఆ గౌరవించడం అంటే యాదాద్రిలో అతిపెద్ద విగ్రహము ప్రహ్లాదుండే ఉండాలి. దీని కొరకు తెలంగాణ ప్రజలు, యాదాద్రిలోని ప్రజలు, భువనగిరి జిల్లా ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు పోరాటాలి. ఎందుకంటే కొంతమంది హిందువులే, హిందువులు నిజమైన భక్తులు అవుతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను నిజమైన భక్తులుగా తీర్చిదిద్దకుండా, హిందువులను భక్తి మార్గంలో నడవకూడదు అనుకుంటే ప్రహ్లాదుని విగ్రహాన్ని పెట్టకూడదు అని చెప్పి కొంతమంది గురువులు ఆశిస్తున్నారు, తలస్తుంటారు. కాబట్టి ఇది దుర్మార్గము. ఈ దుర్మార్గం నుండి యాదాద్రిని, అదే విధంగా దేవస్థానాన్ని కాపాడడం అంటే ప్రహ్లాదుని, ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించడము చాలా ముఖ్యము. ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క భక్తి సూత్రాలు చాలా గొప్పవి. ఆ సూత్రాలు కూడా ఎవరు ఈ మధ్యకాలంలో పఠించడం లేదు. ఒకవేళ ప్రహ్లాదుడి యొక్క సూత్రాలను, భక్తి మార్గాన్ని అవలంబించినట్టయితే తెలంగాణ మొత్తమే కాదు, ప్రపంచం కూడా భక్తి మార్గంలో పోయి ఈ భూమిని స్వర్గమయం చేయగలదు. అంతేకాదు, ప్రహ్లాదుని యొక్క భక్తి సూత్రాల ద్వారా ఈ ప్రపంచంలో వేల నరసింహులను పుట్టించవచ్చు, లక్షల మందిని దేవులను చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రహ్లాదుని యాదాద్రిలో అందరికంటే, అన్ని అక్కడ ఉన్నటువంటి దేవులందరికంటే నిజమైన దేవుడు ప్రహ్లాదుడే అని చెప్పేసి మనం కీర్తించాలి. ఎందుకంటే నరసింహుని దేవుడని సమాజానికి పరిచయం చేసింది ప్రహ్లాదుడే.
అయితే పరిచయం చేసిన వాడు గొప్పవాడవుతాడా, దేవుడు గొప్పవాడు అయిన వాడు గొప్పవాడవుతాడా అని గమనించినట్టయితే, దేవుణ్ణి ఎవరైతే పరిచయం చేస్తారో, దేవుణ్ణి ఎవరైతే పిలుస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి గొప్పవాళ్ళను తక్కువ చేసినట్టయితే మనకు ఎలాంటి దీవెనలు అందవు. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి దేవుణ్ణి తీసుకొచ్చిన వాడిని, దేవుణ్ణి పరిచయం చేసినటువంటి ప్రహ్లాదుని మనం కీర్తించాలి, మనం పూజించాలి, మనం గౌరవించాలి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేశ ప్రజలు, ప్రభుత్వాలు గమనించాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం.